Anjana Reddy Garku Chana Suchana, Santa Prasad Gar. Anjana Reddy Garku Chana Suchana Saranjana. You Prabhuto Kapana Thiru much per Anta reverse star. Lowest for Padavadiki, Amanabutu, yes, you were right. Kaji, Savaka, Mantri Padavalo. I still take MLC Padavalo. Door delivery could take it. The fragments of the Matur. Going red land, Manchivadiki, and Yoga Iron Papa, Castapur Perjaspuner, and Panjamana, Hazarama Mantri and Maniste. You never get over the Gilak Montado. Tantano Contanodo, but the Jagarit Giraka Paracostado. Cabatim is sound just for Anjanarik. Right man in wrong party. Right man in wrong party. మన రాధాల దుస్థితిలాగే ఉండది ఇవాళ మనం డిబేట్ కొడాలి. ఇక రెండో విషయం, మనం మన చిన్నప్పుడు మనందరం చూసాం, ఎవరు కూడా ఈ బాటిల్స్ లోనూ నీళ్లు పట్టుకెళ్ళే వాళ్ళం కాదు. ఎక్కడికక్కడ చెరువులు ఉండేవి, ఎక్కడికక్కడ చలమలు ఉండేవి, ఎక్కడికక్కడ పిల్ల కాలువలు ఉండేవి. ఆ మంచినీళ్ళు తాగేవాళ్ళు. ఇప్పుడు బ్యాక్ టు ఆ ఫ్యూచర్ అని మనంతా రివర్స్ పాలన కదా. ప్రత్యక్ష ఉదాహరణ చెప్తాను, నేను ఎక్కడికో వెళ్ళను. మన భీమవరంలో జరిగింది, పోలీసులు వచ్చారు. ఆ పోలీసులు వచ్చి కనీసం మంచినీళ్ళు కూడా తాగడానికి మంచినీళ్ళు చేతులకు కూడా మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకపోతే, ఈ యొక్క రహదారుల్లో వచ్చిన వర్షం నీళ్ళలో వచ్చిన బురద నీళ్ళతో చేతులు కడుక్కున్నారు సార్. మీ రహదారులు దానికోసం అద్భుతంగా పనిచేసినందుకు నిజంగా పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి. మీ రివర్స్ పాలనకి, ఎందుకంటే మళ్ళీ వెనకటి రోజుల్లోకి వెళ్ళి ఆ చెరువుల్లోనూ ఆ కాలువల్లోనూ పిల్ల కాలువల్లో చెరువు కడుక్కునే పద్ధతి, మంచి తాగే పద్ధతి తీసుకొస్తున్నందుకు మీకు ధన్యవాదాలు చెప్పాలి. ఇకపోతే మన నిర్మాణాత్మకంగా ఇప్పుడు చర్చ చేద్దామంటే, మీకు ఒక మాట అడుగుతారు సార్, ఇది నా దగ్గరకు ఉన్న సమాచారం కాదు, మీ సాక్షి పత్రికలో ఈ సంవత్సరమే అచ్చు వేసిన వార్త. ఎందుకంటే మీరు జాతీయ రాష్ట్ర జిల్లా రహదారుల గురించి చర్చ చేశారు కాబట్టి, మీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 దశల్లో 18 రహదారులని, రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులు కేంద్ర ప్రభుత్వం, మరో 11 జాతీయ రహదారులు మొన్న ఈ మధ్య గుర్తించారు. ఇది మీ సాక్షి కథనం ప్రకారం. అంటే 29 రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులు గుర్తించబడ్డాయి. సుమారుగా 1179 కిలోమీటర్ల మేర, అంటే 1180 కిలోమీటర్లు వేసుకోండి సుమారుగా. మీరు ఇంకొక 30 ప్రపోజల్స్ పంపించారు, రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించారు. లిస్టు చదవమన్నా కూడా చదువుతా, 2-3 పేర్లు చదువుతారు మీకు ఊరికి. దీనికోసం గుత్తి ఆదోని కౌతాలం 135 కిలోమీటర్లు, బెస్తవారిపేట చీమకుర్తి 107 కిలోమీటర్లు, తాళపాలెం సీలేరు భద్రాచలం 224 కిలోమీటర్లు, బాకరాపేట పూర్వమేళ 140 కిలోమీటర్లు, గుత్తి పత్తికొండ ఆదోని మాధవ రోడ్డు 117 కిలోమీటర్లు, కళింగపట్నం పార్వతీపురం రాయగడ 145. ఇట్లా సుమారుగా 31 రహదారులు మరలా రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులు గుర్తిస్తున్నాడు. అంటే మీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 31 ప్లస్ 29 60 రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులుగా గుర్తించడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో ఆల్రెడీ సగం 50% అయిపోయింది. ఇంకా మీరు నిర్వహించాల్సింది, నిర్వహణ చేయాల్సింది, నిర్మించాల్సింది, లేకపోతే మరామతులు చేపట్టాల్సింది ఎంత శాతం రాష్ట్ర రహదారులు మిగిలినాయి, ఏ మేరకు జిల్లా రహదారులు మిగిలినాయి, ఏ మేరకు మండల రహదారులు మిగిలినాయి. గ్రామ సడక్ యోజన అనేది మీ పరిధి కాదు కదా, అది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి ఒక ప్రత్యేక పథకం కూడా ఉంది కదా. కాబట్టి గ్రామాల గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కనెక్టివిటీ గురించి మాత్రం మీరు పట్టించుకోవాలి. అంతర్గతంగా గ్రామాల రహదారుల గురించి మీరు పట్టించుకోగల. కనెక్టివిటీ ఒక గ్రామం నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి. మీరు మొన్న ఈ మధ్య కదా అమరావతిలో బైపాస్ మన రింగ్ రోడ్డు వేస్తానంటే సగం రింగ్ రోడ్డు మాకు అక్కర్లేదని చెప్పింది. తర్వాత ఇంకా చాలా గొప్ప విషయం ఏంటంటే, మీ సాక్షిలో వచ్చిన కథనమే, కేంద్ర ప్రభుత్వం కొత్త రహదారులను జాతీయ రహదారులుగా నిర్మాణం చేపడతాము, ల్యాండ్ ఎక్వైర్ చేయండి. ల్యాండ్ ఎక్విజిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంబంధించిన విషయం కాబట్టి అంటే అది కూడా చేయలేమని చేతులు ఎత్తిస్తారు. అంటే మీరు జాతీయ రహదారులుగా కేంద్ర ప్రభుత్వం వేస్తారన్నా కూడా భూమి సేకరణ చేయడానికి కూడా మీ దగ్గర సొమ్ములు లేవు. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితి. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీకు నిజంగా ధన్యవాదాలు. మా అందరికీ పిల్లలకి మేము చిన్నప్పుడు వర్షం వస్తే బయట రోడ్ల మీద ఎక్కడ నీళ్లు నిలబడితే ఆటలు ఆడుకునేవాడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. మరలా అటువంటి సౌకర్యాన్ని ఎక్కడెక్కడికి పోకుండా ప్రతి రహదారిలో మీరు ఒక కనీసం కిలోమీటర్కి ఒక 10 కొలనులు నిర్మాణం చేసినందుకు మీ ముఖ్యమంత్రికి గుడ్ మార్నింగ్ సీఎం, కృతజ్ఞతలు. నిజంగా అద్భుతమైన పాలన. ఎందుకంటే సాయి గారు ఇందాక నుంచి పదే పదే పాపం ఆయన అడుగుతున్నా దానికి దాటవేసే సమాధానం చెప్తున్నారంటే ఈ డిబేట్ గాడి తప్పలేదంటే నిజంగా మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల గాడి తప్పలేదు. లేదా ఇంకొకళ్ళైతే ఈ పాటికి మన రహదారుల దుస్థితి ఎట్లా ఉందో మన డిబేట్ కూడా అట్టానే ఉండేది. అందుకు మటుకు గోవింద్ రెడ్డి గారు మీకు ధన్యవాదాలు. కానీ మీరొక్కళ్ళే మీ నియోజకవర్గంలో చేసుకున్నాము మా బద్వేలు రండి అంటే మరి మిగతా వాళ్ళందరూ సన్నాసులని మీరు ఒప్పుకున్నట్లయితే ఈ రహదారుల నిర్మాణం ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని మేము అప్రిషియేట్ చేయాలి. శాంతి ప్రసాద్ గారు చెప్పండి, మీరు ఒక్క నిమిషం అజయ్ గారు కూడా మాట్లాడాక మీరు ఒక్కసారి మాట్లాడుతురు కానండి, పూర్తి అవ్వలేదు అంటే పెద్ద అజయ్ గారు చెప్పండి చెప్పండి శాంతి ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. ఏం లేదు సార్, పవన్ కళ్యాణ్ గారు ఒకటి అడుగుతున్నారు, ఒక్క నిమిషం అజయ్ గారు, రహదారుల్లో గుంతలు ఉన్నాయా, గుంతల మధ్య రహదారు ఉందా, దీనికి సమాధానం చెప్పండి. మీరు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి ఏమైనా క్షమాపణ చెప్పి మేము ఇట్లా రహదారులు నిర్మించలేకపోయి ఇంకొద్ది సమయం ఎక్స్టెండ్ చేసుకుంటామని ఈ రోజు ఏమైనా సీఎం గారు ప్రకటన చేస్తారా? లేదా మీ వైఫల్యాన్ని ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ కొనసాగిద్దాం.